శ్రీకాకుళం జిల్లాలో కాలింగ సామాజిక వర్గం టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది ఈ సామాజిక వర్గ నేతల్లో ఎన్నికల ముందు ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు పార్టీ గెలవగనే విజయోత్సవాలు జరుపుకున్న టీడీపీ క్యాడర్ ప్రభుత్వం కొలువు తీరాక నీరసించిపోయింది టీడీపీలోని కాలింగ వర్గ నేతలు కార్యకర్తలు ఇంతలా నీరసించిపోవడానికి కారణమేంటి ఈ వర్గానికి టీడీపీ నాయకత్వం చేసిన అన్యాయం ఏంటి వాచ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆనందం శ్రీకాకుళం జిల్లాలో ఒక సామాజిక వర్గానికే దక్కింది కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కగా ఆయన బాబాయ్ కింజరప్పు అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది ఇలా బాబాయ్ అబ్బాయిలిద్దరూ ఒకరు కేంద్రంలో మరొకరు రాష్ట్రంలో మంత్రులయ్యారు కానీ జిల్లాలో జనాభా పరంగా అత్యధికంగా ఉండే కాళింగ సామాజిక వర్గానికి ఏ పదవి దక్కలేదు దీంతో కాళింగ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇతర నేతలు కార్యకర్తలు నీరసించిపోయారు ఎన్నికల్లో ఎంతో కష్టపడి పార్టీని గెలిపించుకుంటే తమ వర్గాన్ని చంద్రబాబు పట్టించుకోలేదన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది చంద్రబాబు మంత్రివర్గంలో పదవి దక్కుతుందని ఆశించిన కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్కు ఆశాభంగం కలిగింది అధిక జనాభా గల తన సామాజిక వర్గం నుంచి కేబినెట్లో భెర్తుకాయమని కూన భావించారు టిడిపి గెలిస్తే తనకు మంత్రి పదవి వస్తుందని బహిరంగంగానే తన అనుచరులతో కూన చెప్పుకున్నారు అయితే ఆయన అంచనాలు తలకిందులయ్యే కింజరపు ఫ్యామిలీకే కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో పదవులు ఇచ్చిన చంద్రబాబు రెండుసార్లు గెలిచిన కూన రవికుమార్ను అస్సలు పరిగణలోకి తీసుకోలేదు దీంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద కాళింగ సామాజిక వర్గమంతా గుర్రుగా ఉంది మీడియా గోస్టులు సమావేశాలు నిర్వహించి నిరసన కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా సమయం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు కాళింగలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదు చంద్రబాబు నుంచి ఏమాత్రం సానుకూలత రావడం లేదు జిల్లాలో కీలకమైన కాళింగ సామాజిక వర్గానికి ఏదో చిన్నా చితక పదవి ఇచ్చేసి సరిపెట్టేసేలా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మంత్రి పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్న కూన రవికుమార్ ఆవేదన చెందుతున్నట్లుగా సమాచారం కష్టకాలంలో పార్టీకి అండగా నిలిస్తే తమకిచ్చే గౌరవం ఇదేనా అని ఆయన వర్గీయులు మండిపడుతున్నారు ఇచ్చాపురం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన బేందాళం అశోక్ను కూడా చంద్రబాబు విస్మరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో శ్రీకాకుళం జిల్లాలోని కాళింగ సామాజిక వర్గానికి ఎంతో ప్రాధాన్యత దక్కింది ఆముదాల వలస నుంచి గెలిచిన సీనియర్ నేత తమ్మినేని సీతారాంకు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారు టీడీపీ మాత్రం ఈ వర్గాన్ని పూర్తిగా విస్మరించిందనే భావన కనిపిస్తోంది తమ నిరసన పార్టీ అధినాయకత్వానికి తెలియజేయడం కోసమే కేంద్ర రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకుని జిల్లాలో అడుగుపెట్టిన కింజరపు అచ్చెన్నాయుడు నాయుడుకు స్వాగతం పలికిన కార్యక్రమంలోనూ మంత్రులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కాళింగ వర్గ నేతలు హాజరుకాలేదు మొత్తం మీద రాష్ట్రంలో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో కొలువులు లభించని కాళింగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలిద్దరూ వారి అనుచరుడు టీడీపీ నాయకత్వం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల్లో తమను వాడుకుని అవసరం తీరాక పట్టించుకోలేదని మండిపడుతున్నారు